ఏర్పాటు చేసినటువంటి వారికి గట్టిగా చప్పట్లతో కర్నూలు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన ప్రియతమ ముఖ్యమంత్రి వారిని వర్యుల వారిని ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొంటా ఉన్న గౌరవ హైకోర్టు రెస్టింగ్ న్యాయమూర్తులకు, ఇతర కోర్టుల న్యాయమూర్తులకు, న్యాయవాదులకు, న్యాయ విభాగం సిబ్బందికి, ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా నా శుభాకాంక్షలు కూడా. ఈరోజు మన రాష్ట్రంలో, మన రాయలసీమలో, అందులోనూ కర్నూలులో నేషనల్ లా యూనివర్సిటీకి ఈరోజు మనం శంకుస్థాపన చేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం ఎంత భవిష్యత్తున్న కార్యక్రమం ఈ ప్రాంతానికి, మరీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి అని అంటే, మన ముఖ్య ఉద్దేశం ఎప్పుడు కూడా డీసెంట్రలైజ్డ్ గవర్నెన్స్ అనేది మన మొదటి నుంచి కూడా చెప్తా ఉన్న ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా శ్రీబా గొడంబడిక నుంచి రాయలసీమ ప్రాంతాలకి 1937లో 87 సంవత్సరాల కిందట కుదిరిన ఆ శ్రీబాగ్ ఒప్పందంలో భాగంగా ఈ ప్రాంత ప్రజలకు సహేతుకమైన న్యాయం జరిగేట్టుగా అప్పటి నుంచి ఈ ప్రాంతంలో ఈ ప్రాంతం ప్రజలు కూడా ఎప్పటి నుంచో కూడా దీనికోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇక్కడే హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజుల్లోనే శ్రీబాగ్ ఒడంబికలో భాగంగా జరిగిన ఆ ఒప్పందం మేరకు ఇక్కడ రావాలి, హైదరాబాదును రాజధానిగా చేస్తూ అప్పటిదాకా ఉన్న కర్నూలును, అప్పటిదాకా రాజధానిగా ఉన్న కర్నూలును ఆ స్టేటస్ పోతూ ఉన్న కారణంగా ఇక్కడ హైకోర్టు పెడతాము అని చెప్పి ఆ రోజు చెప్పిన ఆ మాటకు అడుగులు ముందుకు పడే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇందులో భాగంగానే ఈరోజు ఇక్కడ శంకుస్థాపన చేస్తూ ఉన్న నేషనల్ లా యూనివర్సిటీ, ఈ నేషనల్ లా యూనివర్సిటీ అన్నది ఇక్కడ రావడం, ఈ నేషనల్ లా యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఒక మంచి హైకోర్టు భవనాన్ని కూడా ఇక్కడే హౌస్ చేయగలిగిన కెపాసిటీతో ఉన్న వ్యవస్థ కూడా అవుతుంది. ఈ కార్యక్రమం అడుగులు వేగంగా ముందుకు పడాలని, దీనికోసం 1,000 కోట్ల రూపాయలతో శాంక్షన్ కూడా చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇదే యూనివర్సిటీతో పాటు న్యాయ విభాగాలైన స్టేట్ కన్స్యూమర్స్ డిస్ప్యూట్ అండ్ రిడ్రెసల్ కమిషన్ను, ఏపీ లీగల్ మెట్రాలజీ కమిషన్ను, ఏపీ లేబర్ కమిషన్ను, ఏపీ వ్యాట్ అపిలేట్ ట్రిబ్యునల్ను, ఏపీ వక్ఫ్ బోర్డును, ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త కార్యాలయాలను, అదే రకంగా ఎన్హెచ్ఆర్సి కార్యాలయాలు కూడా ఇదే మన కర్నూలులో ఏర్పాటు కూడా కానున్నాయని కూడా చెప్పడానికి చాలా 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 సంతోషపడతా ఉన్నాను. దాదాపుగా 150 ఎకరాల సువిశాలమైన ఈ స్థలంలో ఇవన్నీ కూడా రాబోతూ ఉన్న మంచి గడియలను దేవుడు ఆశీర్వదించి ఈ కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పి నేను ప్రధానంగా నమ్ముతూ ఉన్నాను. దీనివల్ల ఈ ప్రాంతానికి
మరింత మంచి జరగాలి రాబోయే రోజుల్లో అని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఇచ్చి హలో 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 ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అనేక న్యాయ సంస్థలను ఇప్పటికే కర్నూలు నగరంలో నెలకొల్పడంతో పాటు జాతీయ లా యూనివర్సిటీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రతిష్టాత్మకంగా శుభారంభం గావించినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈనాటి కార్యక్రమం పక్షాన, కర్నూలు జిల్లా వాసుల పక్షాన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రాష్ట్ర స్థాయి అధికారులకు, నాయకులకు, ప్రజలందరికీ కూడా పేరు పేరు